యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక దినేష్ గార్డెన్లో విహెచ్ హనుమంతరావు సమావేశంలో మాట్లాడుతూ బీసీలు ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎందుకు అన్నారు, ఎందు గురించి అన్నారో పీఎస్సీ మీటింగ్లో మాట్లాడతామని అన్నారు. వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడుకుందామని, ఉదయపూర్ డిక్లరేషన్ గురించి బహిరంగంగా మాట్లాడుకుందామని అన్నారు. పార్టీలో ఏదైనా తప్పు జరిగితే పీఎస్సీ మీటింగ్లో తెలియజేస్తామని తెలిపారు. ఏ నాయకుడైనా బహిరంగంగా మాట్లాడొద్దని హైకమాండ్ ఆదేశాలు ఉన్నాయన్నారు. దాని పేరు సైదాపురం గ్రామంలో ఎప్పుడైతే ఇందిరా విజయరత్నం తీసుకొని వస్తుంటే కొందరు రైతులు ఆపారు. ఇండ్లు పోయినటువంటి రైతులు మాకు ఇందిరమ్మ 50 ఏళ్ళకి తెచ్చిన భూమిని, అసైన్ ల్యాండ్ను, లావణ్య పట్టాలను కూడా ప్రభుత్వం గుడి చుట్టూ ఉన్నటువంటి 20 కిలోమీటర్ల దూరం వరకు ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అందులో సైదాపురం విలేజ్ వాళ్ళకు కూడా తీసుకోవడం జరిగింది. ఆనాడు ప్రామిస్ ఏం చేశారంటే, మీకు తప్పనిసరిగా ఈ భూమి అసైన్ భూములు తీసుకుంటున్నాము, మళ్ళీ మీకు వేరే దగ్గర కూడా ఈ ల్యాండును మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ 3-4 ఏళ్ళు అవుతుంది. ఏది యాదాద్రి మొదలు పెట్టినప్పటి నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేశారు, గుడి కూడా ఓపెన్ అయిపోయింది. కానీ వాళ్ళకి ఇంతవరకు ఏదైతే భూములు తీసుకున్నటువంటి రైతులకు ఎలాంటి నేను తిరిగే కార్యక్రమం ఏంటంటే, పిసిసి ఆదేశం ప్రకారం 6 మే వరంగల్ డిక్లరేషన్, ముఖ్యంగా రైతులు గత 2 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు. ఒక పక్క పంట నష్టం జరుగుతుంది, ఇంకో పక్క పండించిన పంటకు సరైన ధర దొరకలేదని రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొందరు అప్పులు వాళ్ళై ప్రాణాన్ని కూడా కోల్పోతున్నారు, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పు తెచ్చిన డబ్బులు సరిగ్గా కట్టలేని పరిస్థితులలో వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దాని గురించి మా రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఒక డిక్లరేషన్ చేసి, రైతు డిక్లరేషన్, వరంగల్ సభలో మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం. గతంలో మేము కేంద్రంలో కూడా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు రుణమాఫీ కూడా చేశాం. అదేవిధంగా 1 క్వింటల్ ధాన్యానికి 2,500 రూపాయలు డిక్లేర్ చేశాం. అదేవిధంగా పత్తికి ఎంత చేస్తాం, అదేవిధంగా మొక్కజొన్నకి ఎంత ఇస్తాం,